మెదక్ జిల్లా రామయ్యంపేట ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థులకు చదువు ఆనందించు అభివృద్ధి చెందు అని 100 రోజుల కార్యక్రమం నిర్వహించారు ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుల బృందం. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థులలో పట్టణ అభివృద్ధి పెంపొందించేందుకు పిల్లలందరూ ధారాళంగా చదివేలా చదివి ఆనందించు మరియు అభివృద్ధి చెందు అనే నినాదాల ద్వారా 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థుల్లో పట్టణ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులను ఏబీసీ గ్రూపులు చేసిన ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విద్యార్థులు అందరూ చదివేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ నెల 5వ తేదీన ప్రారంభమయ్యాయని 100 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయురాలు సవిత తెలిపారు. శుక్రవారం ఫిఫ్త్ నుండి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 100 రోజుల పాటు రీడ్ అనే కార్యక్రమం 6th to 9th విద్యార్థులకు నిర్వహిస్తున్నాము. దీంట్లో భాగంగా విద్యార్థులందరినీ వాళ్ళ యొక్క నైపుణ్యాలకు అనుకూలంగా ఏబీసీ గ్రూపులుగా విభజించడం జరిగింది. ఆ ఏ గ్రూప్ విద్యార్థులను బీసీ గ్రూప్లకు అడాప్ట్ చేసుకుంటూ చదివించడము మరియు ఉపాధ్యాయులందరూ కూడా విద్యార్థులను అడాప్ట్ చేసుకొని ఈ 100 రోజుల కార్యక్రమంలో అందరూ విద్యార్థులు చదవడం అనే కార్యక్రమాన్ని 100% రీచ్ అయ్యేటట్లుగా మా యొక్క గోల్ను చేరుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ను విజయవంతంగా మా పాఠశాలలో డైలీ నిర్వహిస్తున్నాము. ఈ ప్రోగ్రాంలో భాగంగా 3 డేస్ తెలుగు, 2 డేస్ ఇంగ్లీషు, 1 డే హిందీ అన్ని లాంగ్వేజెస్ పైన చదవడం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిస్ట్రిక్ట్ తెలంగాణ నుండి 100 రోజుల పట్టణాభివృద్ధి కార్యక్రమాన్ని 5/2/2002 నుంచి ప్రారంభమైంది సార్. ఇది 100 రోజుల ప్రోగ్రాము. పిల్లలకి రీడ్, ఎంజాయ్ అండ్ డెవలప్, చదువు ఆనందించు మరియు అభివృద్ధి చెందు అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. విద్యార్థులను ఏబీసీ గ్రూప్లో డివైడ్ చేసి పిల్లలను ఉపాధ్యాయులు అడాప్ట్ చేసుకొని 100 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించాలి. 100 రోజుల వరకు అందరు విద్యార్థులకు చదవడం అనేది రావాలని ఈ కార్యక్రమం ఉద్దేశము. ఈ కార్యక్రమం వల్ల చాలామంది పిల్లలు నేర్చుకుంటారని ఆశిస్తున్నాను సార్. మీ పేరు? ఎన్ సవిత, ZPGHS రామాయణపేట.